నీలో నువ్వు ప్రశాంతతను వెతుక్కోలేకపోతే మరెక్కడా కూడా దాన్ని నువ్వు పొందలేవు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే నువ్వు విజయాన్ని సాధించగలవు. నువ్వు జీవితంలో ఏదైనా సాధించడానికి సిద్ధంగా ఉంటే జీవితంలో కొన్నిటిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా సరే తిరిగి మళ్ళీ నీ ప్రయత్నాన్ని కొనసాగించు. ఒకరి కాలి కింద బానిసలా నీచంగా బ్రతికే బదులు ధైర్యాన్ని కూడగట్టుకుని లేచి నిలబడి ప్రాణాలని విడిచిపెట్టడం మేలు. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించినదే. అసలు ప్రారంభించిన పని ఎప్పటికీ అసాధ్యంగానే కనిపిస్తుంది. కొన్ని దృశ్యాలను చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొన్నిటిని తెలుసుకోకపోవడం మనిషికి మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడమే మనసుకు మంచిది. కష్టానికి సాక్ష్యం కన్నీళ్ళు అయితే నిజానికి సాక్ష్యం కాలమవుతుంది. నీతో అవసరం లేకుండా ఎవరూ కూడా నిన్ను ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మహక్కు కాబట్టి. మొదట్లో ఏ పరిచయమైనా అమృతంలాగే ఉంటుంది, అది పోను పోను విషంలాగా మారుతుంది. గుర్తుపెట్టుకో, ఎదుటివారు తగ్గుతున్నారు కదా అని మనం ఇంకా అతిగా ప్రవర్తిస్తే ఉన్న ఆ ఇచ్చే కాస్తంత మర్యాదను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఆ పైవాడు ఎవరినైనా మనకి దూరం చేశాడు అంటే అది ఊరకనే చేయడు. అలా చేశాడు అంటే వాళ్ళ వల్ల ఇక బాధపడింది చాలు, ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండని అర్థం. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే మంచిది. నీ చుట్టూ ఉన్న పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడే నువ్వు నీ జీవితంలో మనశ్శాంతిగా ఉండగలవు. నీ బాధను అర్థం చేసుకోమని ఎవరినీ అడగకు, ఎందుకంటే వాళ్ళు అనుభవించేంతవరకు వాళ్ళకు ఆ బాధ అసలు అర్థం కాదు. తాగుడనేది ఈరోజు సరదాగా మొదలై రేపు అలవాటుగా మారి ఆ తర్వాత వ్యసనంగా మారుతుంది. ఎగతాళి జోదం వినోదంతో మొదలై వాదనతో కొనసాగి కొట్లాటలతో ముగుస్తుంది. జరుగుతున్న అవమానాలను భయపెట్టే శక్తి మీకుంటే మీరు ఓటమి కంటే పైకి ఎదగవచ్చు, ఎందుకంటే అవమానాల వల్ల కలిగే నొప్పి ఓటమి వల్ల కలిగే నొప్పి కన్నా ఎక్కువ. ఏం జరిగినా అలాగే ఆలోచిస్తూ ఉండిపోకు. జరిగిందంతా నీ మంచికేనని భావించి ముందుకు సాగిపోతూ ఉండు. కోపంతో దూరమైన బంధాలు ఆ కోపం దగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఆ బాధ తగ్గినా ఏమాత్రం దగ్గర కావు. ప్రతిమలాడితేనో బలవంతం పెడితేనో నీకు దక్కే ప్రేమ అది ఎన్నాళ్ళో నిలవదు. అటువంటి ప్రేమ కోసం నువ్వు నీ జీవితంలో వెంపర్లాడకు. మనవి అనుకుని భరిస్తున్నంతవరకే ఈ బంధాలు బంధుత్వాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నీవెవరో నేనెవరో. జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలు ఏదో ఒకటి నేర్పుతాయి, కానీ కొంతమంది జీవితంలో అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పిస్తాయి. మనం ఎంతగా మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన అస్సలు మారదు. అటువంటి వారితో మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు, ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. మూర్ఖులను ఒక్క మాట అనే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నువ్వన్న ఒక్క మాటకు 10 మాటలు అనిపించుకోవాల్సి ఉంటుంది. మన జీవితంలో మనం నేర్చుకునే విలువైన గుణపాఠాలన్నీ విలువలేని వ్యక్తుల దగ్గర నుంచే నేర్చుకుంటాము. నవ్వితే వచ్చే కన్నీటిని నలుగురితో పంచుకో, కానీ ఏడిస్తే వచ్చే కన్నీరును మాత్రం ఏకాంతంలోనే తుడుచుకో. దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది, కానీ నేటి మనిషిని నమ్మాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. జీవితంలో మనకు వచ్చే సగం బాధలు సరే అని తొందరగా చూద్దామని ఆలస్యంగా చెప్పడం వల్లే వస్తాయి. నీటికి ఒక రూపాన్ని ఇవ్వాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, ఏమాత్రం నిలకడలేని స్వభావం కలవారికి కూడా నీతిని బోధించాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వమవుతుంది. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది, ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కోయగలిగే ఆయుధం మాట మాత్రమే. ఉన్న కాస్తంత ఈ చిన్న జీవితంలో
వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. అవసరానికి రెండు మెట్లు దిగటంలో తప్పు లేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. మనం ఎవరినైనా మోసం చేయగలిగామంటే దాని అర్థం మోసపోయిన వారు చేతగాని వారని కాదు, మన స్థాయికి మించి వారు మనల్ని నమ్మారని అర్థం. మనం బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా మారాలే, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడిపోతుంది. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాణ్ణే నమ్ముతాడు. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది, మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకు వస్తుంది. అందరూ పడేవాళ్లే ఉండరు, ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకో, పడే వాళ్లను పదే పదే విసిగిస్తే వాళ్ళ మనసు విరిగిపోయి ఎదురు తిరగడానికి ఎంతో టైం పట్టదు. అలాంటి టైం మీకొస్తే మీ జీవితం తారుమారవడానికి కూడా ఎంతో టైం పట్టదు. జాగ్రత్త, నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవటం మూర్ఖత్వం. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది, మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకు వస్తుంది. అందరూ పడేవాళ్లే ఉండరు, ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకో, పడే వాళ్లను పదే పదే విసిగిస్తే వాళ్ళ మనసు విరిగిపోయి ఎదురు తిరగడానికి ఎంతో టైం పట్టదు. అలాంటి టైం మీకొస్తే మీ జీవితం తారుమారవడానికి కూడా ఎంతో టైం పట్టదు. జాగ్రత్త, నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవటం మూర్ఖత్వమే అవుతుంది. కళ్ళల్లో ఉన్న ఆనందమైనా మనసులో ఉన్న వేదనైనా కనిపించేది వినిపించేది నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. మన జీవితాన్ని ఎదుటి వారి జీవితంతో పోల్చుకుంటే మిగిలేది అశాంతే. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని నువ్వు ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము అనే దాన్ని బట్టి అంచనా వేయాలి. జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఒక సాహసం. ఆ సాహసాన్ని నువ్వు చేయకపోతే ఇక నీకు జీవితంలో మిగిలేదేమీ ఉండదు. నువ్వు కేవలం ఒక్కసారి మాత్రమే జీవించగలవు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. చేయబోయే పనిని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకుని పూర్తి చేయడమే సామర్థ్యం. దేవుణ్ణి నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని మాత్రం గుడ్డిగా నమ్మకు, వాడుకుని మధ్యలో వదిలేస్తాడు. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని ఏమాత్రం పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. నా అని మనం అనుకున్నంత మాత్రాన కాదు, మన అని ఎదుటి వాళ్ళు కూడా అనుకున్నప్పుడే బంధాలు బాగుపడతాయి.